రెండు అక్కరణీయ సంఖ్యల మధ్య ఉన్న అనేకమైన అక్కరణీయ సంఖ్యల్ని ఈ వీడియోలో కనుక్కుందాము. ఈ వీడియో ఇట్లా కనుక్కోవడానికి రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి ఈజీ మెథడ్, ఇది యావరేజ్ మెథడ్. దీన్ని మనం యావరేజ్ మెథడ్ అని, మీన్ మెథడ్ అని, సగటు పద్ధతి అని అంటాము. దీనికి మనకి 4 మార్క్స్కి అడగడానికి అవకాశం ఉంటుంది. మనకి సిలబస్లో 4 మార్క్స్కి అడుగుతూ ఉంటారు. ఏదైనా 1 మార్కుకి, 2 మార్కులకి, బిట్స్కి అడుగుతుంటారు. దీనికి సంబంధించిన వీడియో ముందటి వీడియోలో చేశాను. ఇప్పుడు దీనికి యావరేజ్ మీన్ మెథడ్ మనం కనుక్కుందాం. మీన్ మెథడ్ కనుక్కోవడానికి ముందు 2 పూర్ణాంకాల మధ్యలో ఏముంటాయో చూద్దాం. 2 పూర్ణాంకాల మధ్యలో అంటే ఇది 2, 3, అంటే భిన్నం లేకుండా మామూలు 2, 3 తీసుకున్నప్పుడు, ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఈ రెండింటి మధ్యలో ఏ అంకె ఉంది అన్నామంటే, మీన్ మెథడ్ ద్వారా ఎట్లా కనుక్కున్నామంటే, మనం ఇది కదా కనుక్కోవాల్సింది, దీన్ని R1 అంటాం. రేషనల్ నెంబర్ కదా, ఇంగ్లీష్లో అక్కరణీయ సంఖ్యల్ని రేషనల్ నెంబర్స్ అంటారు కాబట్టి ఇది R1 అంటాము. ఒకవేళ ఈ నెంబర్ కనుక్కోవాలంటే ఇది R2, ఈ నెంబర్ కనుక్కోవాలంటే R3. సో ఇప్పుడు మనము ఈ రెండింటి మధ్యలో ఏమేమి ఉన్నాయో కనుక్కుందాము. కనుక్కుందామంటే మీన్ మెథడ్ ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ R1 మీన్ అంటే ఈ రెండింటిని కూడి 2తో భాగాహారం చేయండి. 2 అంకెలు ఉన్నాయి కదా, 2 అంకెల్ని కూడి 2తో భాగాహారం చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. సపోజ్ ఇక్కడ మనము ఇది ఏ అనుకుందాము, ఇది బి అనుకుందాం అనుకోండి. 2 అంకెలు ఇక్కడ మధ్యలో అంకె ఏముంటుంది అంటే A+B/2. ఈ రెండింటికి మధ్యలో దీనికి చూడండి, ఇది సగం వస్తుంది, ఇది సగం వెనక్కి వచ్చినట్టు అనమాట. A+B/2 అనే నెంబర్ ఉంటుంది రెండింటికి మధ్యలో. ఇక్కడ 2, 3, సో 2+3/2, 5/2. అంటే ఇప్పుడు దీనికి మధ్యలో ఏముంటుంది, 2.5. 2కి 3కి మధ్యలో 2.5 అని ఉంటుంది. మనకి స్కేల్ మీద చూస్తాం కదా, 2 సెంటీమీటర్లకి 3 సెంటీమీటర్లకి మధ్యలో ఒక చిన్న గీత, కొంచెం పెద్ద గీత ఉంటుంది, దాన్ని 2.5 అని చెప్పి అంటాం. సో 2కి 3కి మధ్యలో 2.5 ఉంటుంది. మరి ఇక్కడ దీన్ని మనము 5/2గా వేసుకుంటే, 5/2గా వేసుకోవచ్చు, లేదా 2.5గా వేసుకోవచ్చు. ఇక్కడ ఇది R2 కనుక్కుందాం అనుకోండి. 2కి 5/2కి మధ్యలో ఏముంటుందో కనుక్కుంటాం. R3 అంటే 5/2కి 3కి మధ్యలో ఏముందో కనుక్కోవడం అనమాట. ఇప్పుడు R2 5/2కి మళ్ళీ A+B/2నే రాసుకుంటాం. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, 2+5/2/2, 2+5/2/2 అంటే, ఇప్పుడు దీనికి పైన కాసాకు కట్టాలి మిశ్రమ భిన్నంలాగా, 2+4+5 9/2/2. ఇది పైన భిన్నం ఉంది, కింద పూర్ణాంకం ఉంది. సో ఇది హారంలో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, కిందకు వస్తుంది. సో 9/2×2 అంటే 9/4. ఇక్కడ 9/4 అనే భిన్నం ఉంది. 2 5/2కి మధ్యలో 9/4 అనే భిన్నం ఉంది. దీన్ని దశాంశంలో చూసామనుకోండి, 4 2 8 ఇట్లా భాగారం చేస్తే 4 2 8 ఒకటి మిగులుతుంది, పాయింట్ పెట్టుకుంటాం, 0 4 2 8 మళ్ళీ 2 మిగులుతుంది, 0 2.25. ఇక్కడైనా 2.5 ఉంది, 2.5 ఉంది, ఇక్కడైనా 2.25 ఉంది అని అర్థం. ఇక్కడ 2.75 ఉంటుంది మనం కరెక్ట్గా చేస్తే. ఇప్పుడు దీనికి చేద్దాము. ఇప్పుడు R3 ఎలా వస్తుంది అంటే, R3 ఎలా వస్తుంది, ఇప్పుడు మనకి 5/2 5/2+3/2. దీన్ని కూడా మిశ్రమ భిన్నంలాగా, 3 2 6+5 11/2/2. సో ఇది కిందకు వస్తుంది. సో 11/2×2 అంటే 11/4. 11/4 దశాంశంలాగా చేసామనుకోండి, 4 2 8 3 మిగులుతుంది, పాయింట్, 0 4 7 28 2 మిగులుతుంది, 0 4 5 20. సో 2.75 ఉంది. ఇక్కడ 11/4 ఉంది. లేదా ఇప్పుడు దీన్ని మనం మిశ్రమ భిన్నంలోకి మార్చుకొని రాసుకున్నాం అనుకోండి, నీట్గా ఇది 2 ఇది 3 అని ఉంటే, ఇక్కడ 5/2 కదా వచ్చింది మనకి, 5/2 అంటే మిశ్రమ భిన్నంలోకి రాస్తే ఎట్లా వస్తుంది, 2 2 4 1 మిగులుతుంది. సో 2 1/2, సో 2 1/2
రెండు ఒకటి బై రెండు పూర్ణాంకం ఉంటుంది. ఇక్కడ రెండు ఒకటి బై రెండు పూర్ణాంకం. ఇక్కడ ఎంత వచ్చింది? తొమ్మిది బై నాలుగు. తొమ్మిది బై నాలుగు అంటే నాలుగు నాలుళ్ళు ఎనిమిది ఒకటి. సో రెండు పూర్ణాంకం ఇక్కడ రెండు ఒకటి బై నాలుగు. రెండు ఒకటి బై నాలుగు ఇక్కడ. సో ఇక్కడ ఏముంటుంది? రెండు మూడు బై నాలుగు. సో ఇది రెండుకి మూడుకి మధ్య ఉన్నటువంటి మూడు భిన్నాలు మనం కనుక్కున్నాం. ఇవి దీన్ని ఎట్లా కనుక్కున్నామంటే యావరేజ్ మెథడ్ ద్వారా కనుక్కున్నాం, యావరేజ్ లాగా కనుక్కున్నాం. ఇప్పుడు సపోజ్ అదే మనం ఇప్పుడు ఒకటికి రెండుకి మధ్యలో కనుక చూస్తే మూడు భిన్నాలు రాయాలి అంటే ఒకటికి రెండుకి మధ్యలో సున్నా ఒకటి, సున్నా ఒకటికి మధ్యలో ఏముంటాయంటే ఒకటి బై నా ఇది ఒకటి ఒకటిన్నర అర ఒకటి బై నాలుగు మూడు బై నాలుగు. ఇదే భిన్నాలు కనుక తీసుకుంటే సున్నా పాయింట్ రెండు ఐదు, దశాంశం తీసుకుంటే సున్నా పాయింట్ ఐదు, సున్నా పాయింట్ ఏడు ఐదు. ఇవి మనము యావరేజ్ మెథడ్లాగా కనుక్కుంటున్నాం. సున్నాకి ఒకటికి మధ్యలో ఒకటి బై నాలుగు, ఒకటి బై రెండు, మూడు బై నాలుగు, ఒకటి, ఇవి ఉంటాయి. ఇవే భిన్నాలు వస్తూ ఉంటాయి మనకి. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ మనము ఒకటికి రెండుకి మధ్యలో కనుక చూసామనుకోండి, ఒకటికి రెండుకి మధ్యలో ఒకటి ఒకటి బై నాలుగు, ఒకటి ఒకటి బై రెండు, ఒకటి మూడు బై నాలుగు, రెండు, ఇట్లా ఉంటాయి, ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనము మూడుకి నాలుగుకి మధ్యలో చూసామనుకోండి, మూడుకి నాలుగుకి మధ్యలో కనుక చూస్తే ఇక్కడ మూడున్నర, ఇక్కడ మూడు పావు, ఇక్కడ మూడు ముప్పావు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఈ వరుసగా లేకుండా ఐదు మూడుకి మధ్యలో ఏముంది, సారీ ఐదు ఎనిమిదికి మధ్యలో ఏముంది అంటే మళ్ళీ యావరేజ్ ఇది ఆరు అని అనుకుంటే ఐదు ప్లస్ ఎనిమిది బై రెండు, ఐదు పదమూడు బై రెండు. పదమూడు బై రెండు అంటే మిశ్రమ భిన్నంలో కూడా మార్చుకోవచ్చు. రెండు ఆరు పన్నెండు ఒకటి అంటే ఇక్కడ ఆరున్నర ఉంటుంది, కరెక్ట్గా ఆరున్నర ఉంటుంది, లేదా సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంటుంది. ఐదుకి ఎనిమిదికి మధ్యలో ఆరున్నర కరెక్ట్గా మధ్యలో. మధ్యలో అంటే ఎట్లా అంటే ఇట్లా కరెక్ట్గా మధ్యలో. ఇది హాఫ్, ఇది నాలుగు సార్లు మడవడం, ఇది ఎనిమిది సార్లు మడవడం. మొత్తం చూడండి ఎనిమిది భాగాలు వస్తాయి మనకి, ఎనిమిది భాగాలు వస్తాయి. ఒకటి ఇది ఒకటి బై ఎనిమిది, ఇది రెండు బై ఎనిమిది, ఇది మూడు బై ఎనిమిది, ఇది నాలుగు బై ఎనిమిది, ఐదు బై ఎనిమిది, ఆరు బై ఎనిమిది, ఏడు బై ఎనిమిది, ఎనిమిది బై ఎనిమిది అంటే పూర్ణాంకం వస్తుంది. ఇప్పుడు నాలుగుకి ఐదుకి మధ్యలో ఏమున్నాయంటే ఎనిమిది భిన్నాలు, నాలుగు ఒకటి బై ఎనిమిది, నాలుగు రెండు బై ఎనిమిది అంటే నాలుగు ముప్పావు. ఇది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇది హాఫ్, నాలుగున్నర, నాలుగున్నర అనేది ఉంటుంది. ఈ రకంగా మనం ఎన్ని భిన్నాలైనా రాయొచ్చు. ఇప్పుడు సపోజ్ మనము భిన్నాలకు తీసుకుందాం. భిన్నాలు అంటే మామూలుగా ఒకటి బై నాలుగు మూడు బై నాలుగుకి తీసుకున్నాం అనుకోండి. మనం చాలాసార్లు చేసాము, ఇక్కడ మనకు తెలుసు ఒకటి బై రెండు ఉంటుంది, కానీ ఇది యావరేజ్లో ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. సో ఒకటి బై నాలుగు మూడు బై నాలుగుకి మధ్యలో అర అనేది భిన్నం ఉంటుందని మనకు తెలుసు, కానీ యావరేజ్ పద్ధతిలో ఎలా కనుక్కుందామో చూద్దాం. ఆర్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఇది ఏ, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఏ ప్లస్ బి బై టూ, ఏ ప్లస్ బి బై టూ అంటే ఇప్పుడు ఏ అంటే ఎంత? ఒకటి బై నాలుగు ప్లస్ మూడు బై నాలుగు, బి అంటే బై రెండు. ఇది రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి నాలుగు బై నాలుగు బై రెండు. ఇప్పుడు ఇది ఎట్లా వస్తుంది? ఇది కిందకు వస్తుంది. సో నాలుగు ఇంటూ నాలుగు బై నాలుగు ఇంటూ రెండు అంటే నాలుగు బై ఎనిమిది అంటే ఒకటి బై రెండు, ఒకటి బై రెండు. సో ఇక్కడ ఒకటి బై రెండు ఉంది. ఈ రకంగా మనకి తెలుస్తుంది అన్నమాట. సపోజ్ ఇక్కడ ఇక్కడ చూసుకుందాం అనుకోండి,
ఇక్కడ ఏమొస్తుంది అంటే ఆర్ టూ ఈ రెండింటికి మధ్యలో ఆర్ టూ అంటే రేషనల్ నెంబర్ టూ అకర్ణీయ సంఖ్య రెండు అని అర్థం సో ఒకటి బై నాలుగు ప్లస్ ఒకటి బై నాలుగు ఒకటి బై రెండు ఒకటి బై నాలుగు ప్లస్ ఒకటి బై రెండు బై రెండు సో ఇప్పుడు దీనికి మళ్ళీ కాసాగు కట్టాలి నాలుగుకి నాలుగు రెండుకి కాసాగు నాలుగు ఇక్కడ కాసాగు సేమ్ ఉంది కాబట్టి లవం కూడా మారదు రెండు రెండు కాబట్టి ఒక రెండు రెండు బై రెండు బ్రాకెట్లు పెట్టాలి మూడు బై నాలుగు బై రెండు అంటే ఇది కిందకు వస్తుంది మూడు బై ఎనిమిది నాలుగు రెండ్లు ఎనిమిది ఇక్కడ మూడు బై ఎనిమిది అనేది ఉంటుంది భిన్నం ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ దీనికి దీనికి మధ్యలో ఏముందో చూద్దాం ఆర్ త్రీ అనుకుంటే ఒకటి బై రెండు ప్లస్ మూడు బై నాలుగు బై రెండు కాసాగు నాలుగు ఇది రెండు 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 కాబట్టి పైన రెండు ప్లస్ మూడు బై రెండు ఐదు బై నాలుగు బై రెండు ఐదు బై నాలుగు రెండు ఎనిమిది సో ఐదు బై ఎనిమిది ఇక్కడ ఐదు బై ఎనిమిది అనేది ఉంటుంది ఇక్కడ ఐదు బై ఎనిమిది అనే భిన్నం ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏ భిన్నం ఉంది అంటే ఇది ఆర్ త్రీ కదా ఇప్పుడు ఆర్ ఫోర్ ఆర్ ఫోర్ అంటే ఏ రెండింటికి ఆర్ వన్కి ఆర్ వన్కి ఆర్ త్రీకి మధ్యలో ఉంది కాబట్టి యావరేజ్ ఈ రెండింటి చూసుకోవాలి ఒకటి బై రెండు ప్లస్ ఒకటి బై రెండు ప్లస్ ఐదు బై ఎనిమిది చూడండి ఆర్ వన్ ఆర్ త్రీ మధ్యలో మనం ఆర్ ఫోర్ కనుక్కుంటున్నాం ఒకటి బై రెండు ఐదు బై ఎనిమిది సో ఇప్పుడు ఒకటి బై రెండు ఐదు బై ఎనిమిదికి చూస్తున్నాం బై రెండు కాసాగు ఎనిమిది రెండు నాలుగులు కాబట్టి నాలుగు నాలుగు ఎక్కం నాలుగు ప్లస్ ఐదు బై రెండు అంటే తొమ్మిది బై ఎనిమిది బై రెండు ఇది కిందకు వస్తుంది కాబట్టి ఎనిమిది రెండు తొమ్మిది బై పదహారు ఈ రకంగా మనం ఎన్ని అంకెలైనా కనుక్కోవచ్చు సో రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య రెండు భిన్నాల మధ్య అనేకమైనవి చాలా మనకి భిన్నాలు ఉంటాయి అనేకమైన భిన్నాలు ఉంటాయి మనం లెక్క పెట్టలేనన్నీ ఉంటాయి ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఎట్లా అడుగుతారు అంటే రెండు బై మూడు మూడు బై నాలుగు మధ్య ఒక అకర్ణీయ సంఖ్య కనుక్కోండి అన్నారు ఇక్కడ మైనస్ మూడు బై నాలుగు ఐదు బై ఆరు మధ్య పది అకర్ణీయ సంఖ్యలు కనుక్కోండి అన్నారు పది అకర్ణీయ సంఖ్యలు కనుక్కోవాలి అంటే ఇప్పుడు మనం ఎట్లా ఇక్కడ యావరేజ్ పది చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం సులభ పద్ధతి చేసుకుంటాము ఇక్కడ చూడండి ఇచ్చిన అకర్ణీయ సంఖ్యలను సజాత భిన్నాలుగా మార్చండి అన్నారు ఇంకా ఈజీగా పెద్దది సో ఇప్పుడు రెండు పద్ధతులు చేద్దాము రెండు బై మూడుకి మూడు బై నాలుగు మధ్య ఒకటి కనుక్కోమన్నారు సో ఇక్కడ మనం ఇది రెండు బై మూడు ఇది మూడు బై నాలుగు ఇది ఆర్ వన్ ఒకటే కాబట్టి ఆర్ వన్ అనుకుంటున్నాము ఆర్ వన్ అంటే యావరేజ్లో రెండు బై మూడు ప్లస్ మూడు బై నాలుగు బై రెండు మూడు నాలుగు సాప్రధాన సంఖ్యలు కాబట్టి కాసాగు పన్నెండు డైరెక్ట్గా వస్తుంది మూడు నాలుగులు పన్నెండు లబ్ధం కనుక్కుంటాం నాలుగు రెండు ఎనిమిది ప్లస్ మూడు మూడు తొమ్మిది బై రెండు పదిహేడు బై పన్నెండు బై రెండు ఇది కిందకు వస్తుంది రెండు పన్నెండు రెండు ఇరవై నాలుగు పదిహేడు బై ఇరవై నాలుగు అనే భిన్నం ఇక్కడ ఉంటుంది లేదా ఇంకా ఇక్కడ ఏమడుగుతున్నారు మనకు ఒకటి ఇచ్చారు సజాత భిన్నాలుగా మార్చండి అని సజాత భిన్నాలుగా మారుద్దాం సజాత భిన్నాలుగా మార్చాలి అంటే హారాలు సమానంగా చేయటం రెండు బై మూడు మూడు బై నాలుగు సజాత భిన్నాలు అంటే దీన్ని దేంతో గుణకారం చేయాలి మూడు బై నాలుగు దీన్నైనా నాలుగుతో గుణకారం చేయాలి లవహారాన్ని దీన్నైనా మూడుతో గుణకారం చేయాలి సరిపోతుంది ఇది ఎనిమిది బై పన్నెండు ఇక్కడ తొమ్మిది బై పన్నెండు ఎనిమిది బై పన్నెండు తొమ్మిది బై
పన్నెండు వచ్చింది. సో ఇక్కడ ఎనిమిది బై పన్నెండు, తొమ్మిది బై పన్నెండు రెండు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఇంకోసారి రెండుతో గుణకారం చేస్తాం. ఒకటితో గుణకారం చేస్తే మనకి అంత ఉపయోగం ఉండదు. ఒకటితో చేసామనుకోండి పన్నెండు ఎక్కం పన్నెండే ఉంటుంది కాబట్టి మారదు, కాబట్టి రెండుతో గుణకారం చేస్తాం. రెండుతో గుణకారం చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, పదహారు బై ఇరవై నాలుగు, ఇక్కడ పద్దెనిమిది బై ఇరవై నాలుగు వస్తుంది. సో రెండు బై మూడుని మనం ఎలా మార్చుకున్నాము అంటే పదహారు బై ఇరవై నాలుగుగా మార్చుకున్నాం, మూడు బై నాలుగుని పద్దెనిమిది బై ఇరవై నాలుగుగా మార్చుకున్నాం. ఈ రెండింటికి మధ్యలో పదిహేడు బై ఇరవై నాలుగు ఉంటుంది. సో మనము ఇందాక చేసింది కూడా అంతే వచ్చింది, పదిహేడు బై ఇరవై నాలుగు వచ్చింది. ఇక్కడ మైనస్ మూడు బై నాలుగు, ఐదు బై ఆరు మధ్య పది అకరణీయ సంఖ్యలు ఉంచండి అన్నారు. ఇప్పుడు ముందు కాసాగు కడదాము. కాసాగు కట్టిన తర్వాత మనకు వస్తుందో లేదో చూద్దాము. పది వస్తే కాసాగు ఓకే, లేదంటే మళ్ళీ చెక్ చేయాలి. ఐదు బై ఆరు, ఇప్పుడు నాలుగు ఆరుకి కాసాగు, నాలుగు ఆరుకి కాసాగు పన్నెండు కాబట్టి దీన్ని మూడుతో గుణకారం చేయాలి, దీన్ని రెండుతో గుణకారం చేయాలి. సో తొమ్మిది బై మైనస్ తొమ్మిది బై పన్నెండు, ఇది పది బై పన్నెండు. సో మైనస్ తొమ్మిది బై పన్నెండు, పది బై పన్నెండుకి మధ్యలో ఏమేమి ఉంటాయంటే మైనస్ ఎనిమిది బై పన్నెండు, మైనస్ ఏడు బై పన్నెండు, మైనస్ ఆరు బై పన్నెండు, మైనస్ ఐదు బై పన్నెండు, మైనస్ నాలుగు బై పన్నెండు. ఈ రకంగా మనకి చాలా ఉంటాయి. మైనస్ తొమ్మిది నుంచి పది మధ్యలో ఏమైతే అంకెలు ఉంటాయో వాటన్నిటికి హారాలు బై పన్నెండు వస్తుంది. ఇక్కడ మనకి ఇంకోటి ఏం అడిగారు అంటే ఇది చూడండి, ఐదు బై పది తొమ్మిది బై పది మధ్యలో వంద అకరణీయ వంద భిన్నాలు, ఐదు బై పది తొమ్మిది బై పది మధ్యలో వంద అకరణీయ సంఖ్యలు ఉంచండి అంటున్నారు. అంటే వంద భిన్నాలను ఉంచాలి. వంద భిన్నాలు అంటే మనం యావరేజ్ చేస్తూ ఉంటే మనకి చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈజీ మెథడ్ వెళ్తామన్నమాట. ఐదు బై పది తొమ్మిది బై పది, ఇప్పుడు దీనికి పది ఇంకా ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రెండుతో గుణకారం చేసామనుకోండి ఇది పది ఇరవై, పది బై ఇరవై ఇది పద్దెనిమిది బై ఇరవై, పది బై ఇరవై పద్దెనిమిది బై ఇరవైకి ఏమవుతుంది ఎక్కువ లేవు, పదకొండు బై ఇరవై పన్నెండు బై ఇరవై పదమూడు బై ఎక్కువ లేవు. మరి వంద ఉంచమంటున్నారు, వంద ఉంచమంటున్నారు కాబట్టి రెండు సరిపోవట్లేదు. సపోజ్ పదితో చేద్దాము, పదితో చేస్తే వస్తాయేమో చూద్దాం. లవహారాలని పదితో గుణకారం చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది, యాభై బై వంద, ఇక్కడ తొంభై బై వంద. యాభైకి తొంభైకి మధ్యలో మనకి నలభై భిన్నాలు, ముప్పై తొమ్మిది భిన్నాలు ఉంటాయి మనకి ముప్పై తొమ్మిది. ఇక్కడ చూడండి ఐదు బై లవహారాలని చూడండి ఐదు మార్చారు, యాభై ఐదు బై పదిని యాభై బై వందగా మార్చారు. మారిస్తే ఇది ఎంత అవుతుంది, తొంభై బై వందగా మారుతుంది. సో మనకి ఎన్ని ముప్పై తొమ్మిది వచ్చాయి. సో ఇప్పుడు మనకి ఎన్ని కావాలి, వంద కావాలి కాబట్టి ఇంకొక వందతో గుణకారం చేస్తుంది, ఇంకొక పదితో గుణకారం చేద్దాం. పదితో అంటే ఇక్కడ ఐదు యాభై బై వంద ఇంటూ పది, లవహారాలని మళ్ళీ పదితో గుణకారం చేస్తున్నాం, ఇక్కడ తొంభై బై వంద వచ్చింది. దీన్ని పదితో దీన్ని కూడా పదితో, సో ఇక్కడ ఐదు వందలు బై వెయ్యి, ఇక్కడ తొమ్మిది వందలు బై వెయ్యి. సో ఐదు వందలు బై వెయ్యికి తొమ్మిది వందలు బై వెయ్యికి మధ్యలో ఏమేమి ఉంటాయి, ఐదు వందలు ఒకటి బై వెయ్యి, ఇదో ఇట్లా ఐదు వందలు ఒకటి బై వెయ్యి, ఐదు వందలు రెండు బై వెయ్యి, ఐదు వందలు మూడు బై వెయ్యి, ఇట్లా మనకి చాలా ఉంటాయి. ఇందులో చూడండి నాలుగు వందలు ఉంటాయి, మళ్ళీ వందే రాయమన్నారు కానీ మనం నాలుగు వందలు రాస్తున్నాం. చూడండి తొమ్మిది వందలకి ఐదు వందలకి మధ్యలో నాలుగు వందలు కాబట్టి మూడు వందల తొంభై తొమ్మిది భిన్నాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులో ఏవొకటి వంద తీసుకొని రాసుకోవచ్చు. ఈ రకంగా మనం ఎన్ని భిన్నాలైనా రాయొచ్చు. దీన్ని మనం ఏమంటాము, సాంద్రత ధర్మము అని చెప్పి అంటాము. మైనస్ మూడు సున్నా మధ్య ఐదు అకరణీయ సంఖ్యలు ఉంచమంటున్నారు. ఇక్కడ సున్నా ఉంది, సున్నాను కూడా ఎట్లా రాసుకోవచ్చు, ఐదు ఉంచమంటున్నారు కాబట్టి మైనస్ మూడుని ఎట్లా రాసుకోవచ్చు, పదితో గుణకారం చేశారు. మనం దేనితోనే గుణకారం చేసుకోవచ్చు, ఐదుతో చేసుకోవచ్చు, మనకి ఎట్లా అయినా చేసుకోవచ్చు. ఐదుతో చేద్దాము, మైనస్ మూడు ఐదు ఉంచమన్నారు కాబట్టి ఇప్పుడు
దీన్ని మనము బై ఒకటి వేసుకోవాలి, సున్నా బై ఒకటి వేసుకోవాలి. ఇక్కడ ఎన్ని గుణక ఎన్ని ఉంచమన్నారు, ఐదు ఉంచమన్నారు కాబట్టి ఐదు ప్లస్ ఒకటి ఆరు రాసుకుంటాం. ఆరుతో పైన కింద గుణకారం చేయాలి, ఇంటూ ఆరు ఇంటూ, సో ఇక్కడ ఆరు ఇంటూ ఆరు, సో ఇక్కడ ఏమవుతుంది మైనస్ పద్దెనిమిది బై ఆరు, ఇక్కడ సున్నా బై ఆరు. ఇప్పుడు మైనస్ పద్దెనిమిది బై ఆరు సున్నా బై ఆరుకి మధ్యలో ఏమేమి ఉంటాయి, చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ వాటిల్లో ఏవో ఒకటి రాసేయటం. ఇందులో మనం ఏవైనా తీసుకొని రాసుకోవచ్చు. అంటే మైనస్ పదిహేడు బై ఐదే కదా మనీ రాయమంది, ఐదు పదిహేడు బై ఆరు. నెక్స్ట్ మైనస్ పదహారు బై ఆరు, మైనస్ పదిహేను బై ఆరు, ఈ రకంగా ఉంటాయి. ఇట్లా మనం ఎన్నైనా రాయొచ్చు. ఇవి ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తే ఉంటాయి, టెక్స్ట్ బుక్లోనే చూసి ప్రాక్టీస్ చేయండి.